ఇవాళ నేను మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ ప్రతి సమస్య నాకు చెప్పారు, మీ ప్రతి కష్టం నాకు చెప్పారు, నేను విన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో అంటా ఉన్న మాటలు మీ అందరికీ తెలిసే ఉంటాయి. ఈ మధ్యకాలంలో వీళ్ళందరూ కూడా తెలంగాణలో కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ గారట జగన్కు మద్దతు ఇచ్చాడట. ఆ కేసీఆర్ గారు జగన్కు 1,000 కోట్ల రూపాయలు డబ్బిచ్చాడట అని చెప్పి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ యాక్టర్ ఆయన కూడా ఇవే మాటలే మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎల్లో మీడియా, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5, ఇంకా అమ్ముడు పోయిన ఈ టీవీ ఛానళ్ళన్నీ కూడా సిగ్గు లేకుండా ఇవే మాటలే మళ్ళీ వాళ్ళంతా కూడా మాట్లాడతారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు 1,000 కోట్లు ఇచ్చారు జగన్కు అని అంటా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు ఆయన 1,000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉండగా నువ్వేమైనా చూశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. లేదా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, లేదా కేసీఆర్ గారు ఏమైనా నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా చంద్రబాబు చంద్రబాబు నేను జగన్కు 1,000 కోట్లు ఇచ్చాను అని నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. సిగ్గు లేకుండా, కనీసం నీ వయసుకు కూడా నీకు గౌరవం లేకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడడం నీకే చల్లుబాటు అవుతుంది చంద్రబాబు అని చెప్తా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు మద్దతు ఇస్తున్నది మాక లేక ప్రత్యేక హోదాక అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అభ్యంతరము అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ప్రత్యేక హోదాకు మద్దతుగా వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇస్తా ఉంటే వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇవ్వకూడదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, హరికృష్ణ గారి శవాన్ని పక్కన పెట్టుకుని హరికృష్ణ గారి శవాన్ని పక్కన పెట్టుకుని పొత్తు పెట్టుకుందామా అని చెప్పి మీరు ఇదే కేటీఆర్తో ఇదే టీఆర్ఎస్ పార్టీతో మీరు బేరాలు కుదుర్చుకోవడం సబమేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు మీరు మంచోళ్ళు వాళ్ళు మంచోళ్ళు, అదే మీతో పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళంతా అన్యాయస్తులు వాళ్ళంతా దుర్మార్గులు అని చెప్పి ఎలా అంటావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రం తోడుగా ఉంటే రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు కాపాడబడతాయి అని, జాతీయ స్థాయిలో ఒక ఫెడరల్ ఫండ్ ఫామ్ చేసి ఆ ఫెడరల్ ఫండ్ ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునే దిశగా మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అన్న అంశానికి వేరే రాష్ట్రం ద్వారైనా కూడా ఆయన ముందుకొచ్చి ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు తెలిపితే దానికి హర్షించాల్సింది పోయి సిక్కుమాలిన విధంగా మాట్లాడటం మీద చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలకు తోడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న
17 మంది ఎంపీలు కూడా జత అయితే 42 మంది ఎంపీలు ఒకే దాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా కోసం మద్దతిస్తూ నిలబడితే దాని గురించి హర్షించాల్సింది పోయి దాని గురించి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తామా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే బాబు, ఇదే ఆయన పార్ట్నర్, ఇదే బాబు, ఇదే ఆయన పార్ట్నర్, ఆయన యాక్టర్. వీళ్ళంతా గత 5 సంవత్సరాలలో ఎన్నిసార్లు కేసీఆర్ గారిని పొగిడారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఈ యాక్టర్ను, పార్ట్నర్ను, ఈ చంద్రబాబు నాయుడు గారిని కూడా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఓటుకు కోట్లతో దొరికిపోయాడు ఈ బాబు. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడు ఈ బాబు. పారిపోయి వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణలో భావోద్వేగ తెలంగాణలో మన ప్రజలు అక్కడ ఉన్నారు అని, మన వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి కనీస జ్ఞానోదయం, కనీస జ్ఞానం కూడా లేకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. పవన్ ఈ యాక్టరు, ఈ పార్టనర్ కూడా మాట్లాడతాడు. ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈ టీవీ ఫైల్ కూడా మాట్లాడతాయి. ఇదే అడుగుతా ఉన్నా నేను. తెలంగాణ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులను, ఏపీ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తా ఉంది అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళు నిజంగా బెదిరిస్తా ఉన్నారు అని అంటా ఉన్నావు, మరి ఈనాడు రామోజీరావు గారిని బెదిరించారా అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని బెదిరించారా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయి, మళ్ళా ఆస్తులు ఏమైనా వాళ్ళు ఏమైనా లాక్కున్నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఎంతటి అన్యాయస్తుడు అని అంటే రాజకీయ లాభం కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి మన వారికి అక్కడ ఉన్న మన వారికి అపకారం చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలను ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తాను ఈ మాదిరిగా పాలన చేశాను, ఇంత గొప్పగా పాలన చేశాను, నా పాలన చూసి నాకు ఓటేయండి అని చెప్పి అడగలేని అద్భుతమైన పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అన్నది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, నేను ఫలానిది చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి అడగలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇవి అడగలేక చంద్రబాబు నాయుడు గారు జగన్ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుంది, ఇంకొకటి ఏదో జరిగిపోతుంది, తెలంగాణ వాళ్ళు ఇట్లా అంటాడు, ఇంకొకటి ఇట్లంటాడు, తాను చేసిన పాలన మీద నుంచి ప్రజలను, దృష్టిని మరల్చడానికి కోసం రోజుకొక కథ తీసుకొని వస్తాడు. ఒకరోజు తెలంగాణలో కేసీఆర్ అంటాడు, మరో రోజు తానే మా చిన్నారని చంపిస్తాడు, చంపించిన తర్వాత తన పోలీసుల చేత తానే ఎంక్వైరీ చేయిస్తాడు, ఎంక్వైరీ చేయిస్తూ తానే తన పత్రికలు, తన టీవీలలో తానే వక్రీకరిస్తూ రాయిస్తాడు, తానే చంపిస్తాడు, పుడత మా మీద చల్లుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతిరోజు ఇదే చూస్తూ ఉన్నాం. తన పాలన మీద చర్చ జరగకూడదు. ఈ 5 సంవత్సరాల తన పాలన మీద చర్చ జరిగితే తనకు డిపాజిట్ రావు అన్న సంగతి తనకు బాగా తెలుసు. కాబట్టి తన పాలన మీద చర్చ జరగకూడదు అని రోజుకొక కొత్త అంశం తీసుకొస్తా ఉన్నాడు. రోజుకొక కొత్త అంశం తీసుకొని వచ్చి భావోద్వేగాలతో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లను దండుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు.
గత 20 రోజులుగా చేస్తా ఉన్నా, కుట్టను ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కుట్రలు పండుతా ఉన్నారు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అదే కుట్రలు తాను కొనసాగిస్తూ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఈయన చేయని కుట్ర ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు, చూపని సినిమా కూడా ఉండదు అన్నది ఎవరు మర్చిపోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా.